యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. అందరు హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇక చూసినట్లయితే యోహాను సువార్తలో తెలియజేయబడుతూ ఉన్న ఈ మాటలను ఈ రోజున మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, మహాదేవుడైన మన యేసయ్య, మహాపరిశుద్ధుడైన మన యేసయ్య సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువలో మరణించిన తరువాత మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచిన తరువాత జరిగిన సంఘటనే ఇది. మహాదేవుడైన మన యేసయ్య ఆదివారమున తెల్లవారుజామున మృత్యుంజయుడై తిరిగి లేచారు. అయితే ఆదివారము సాయంత్రమున యేసయ్య శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నారు. మరి శిష్యులు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే, యూదులకు భయపడి తాము ఉన్న ఇంటి తలుపులు మూసివేసుకొని ఉన్నారు. శిష్యులు ఎంతో భయముతో ఆవరింపబడి ఉన్నారు, యూదులకు భయపడుతూ ఉన్నారు, ఇంటి తలుపులు మూసివేసుకొని ఉన్నారు. మరి అటువంటి సమయములో భయపడిపోతూ ఉన్న శిష్యుల దగ్గరకు యేసయ్య వస్తున్నారు. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి, మూసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. యేసయ్య వారి మధ్యకు వచ్చి నిలబడ్డారు. అందరు హల్లెలూయా. భయపడిపోతూ ఉన్న శిష్యుల దగ్గరకు యేసయ్య వచ్చి నిలబడి వారితో ఈ విధంగా అంటున్నారు. ఏ విధంగా? మీకు సమాధానము కలుగును గాక అంటున్నారు. మరొక్కసారి చూడండి, ఆనాడు భయముతో ఆవరించబడిన శిష్యులతో యేసయ్య సమాధానము కలుగునుగాక అంటున్నారు. దిగులు కమ్ముకొని ఉన్న శిష్యులను ధైర్యపరుస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్న శిష్యులను ధైర్యపరుస్తూ ఉన్నారు, సమాధానమును వారికి
ఎందుకు అంటే యోధులకు భయపడుతూ ఉన్నారు. యోధులు తమని కూడా ఎక్కడ బంధిస్తారో అని, తమను కూడా ఎక్కడ చంపివేస్తారో అని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికి శిష్యులు ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేదు, ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. అందుకే వారిలో భయము అనేది ఆవరించింది. మానవ సహజ లక్షణము, మానవ సహజ స్వభావమైన భయము వారిని కమ్ముకుంది. మరి అటువంటి సమయములో యేసయ్య శిష్యుల దగ్గరకు వచ్చి ఈ విధంగా అంటూ ఉన్నారు, మీకు జీవించే బిడ్డలుగా, దేవుని సమాధానముతో జీవించే బిడ్డలుగా మార్చుకోమని మరొక్కసారి మన యేసయ్యను వేడుకుంటా అందరూ గట్టిగా.